అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా మరి 2014 మనకు కేటాయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ ఇన్స్టిట్యూట్ మరి ఈ రాయలసీమలో అత్యంత వెనుకబడిన ప్రాంతము. మరి ఈ ప్రాంతంలో కర్నూలులో మరి దీన్ని ఏర్పాటు చేయడము, మరి దానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ మరి 151 ఎకరాలు మరి ఈ ఇన్స్టిట్యూట్కు కేటాయించడము, మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో మరి సుమారుగా 300 కోట్ల రూపాయలతో మరి ఈరోజు ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ నిర్మాణం చేసుకొని మరి ఈరోజు ప్రారంభించుకోవడము నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ ప్రాంతానికి దిస్ ఈజ్ ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. ఇది మరి రాయలసీమ ప్రాంతానికి ఇది ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. మరి అలాంటిది ఈరోజు దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈరోజు మనం చూస్తే 5-స్టార్ రేటింగ్తో మరి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇక్కడ నిర్మాణం చేయడము, మరి ఈరోజు మరి అధికారులు మాట్లాడుతున్నప్పుడు ఇంజనీరింగ్ అధికారులు వాళ్ళు చెప్పిన మాట, మరి ఏదైతే జగన్నాథగట్టు ఏదైతే ఈ కొండ ప్రాంతము, మరి ఈ ప్రాంతంలో ఈ ఇన్స్టిట్యూట్ నిర్మాణం అప్పుడు చాలా శ్రమ పడ్డాం, కష్టపడ్డాం. మరి ఈ ప్రాంతానికి ఈ రూపురేఖలు వచ్చేదానికోసం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా అధికారులంతా కూడా చాలా కష్టపడ్డామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మరి అభినందన కూడా తెలియజేసుకుంటూ మరి ఇన్స్టిట్యూట్ రాబో రోజుల్లో మరి ఇప్పటికే 1260 మంది విద్యార్థులతో ఈరోజు ముందుకెళ్తుంది. మరి రాబో రోజులు ఇది 1st ఫేజ్లోనే మరి 2nd ఫేజ్ కూడా మరి రాబో రోజుల్లో మరి నిర్మాణం చేసుకొని మరి ఫుల్ ఫ్లెడ్జ్గా సుమారుగా 2600 విద్యార్థులతో మరి రాబో రోజుల్లో ఇన్స్టిట్యూట్ విరాజిల్లుతుందని చెప్పి కూడా మరి ఇప్పుడే అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఇన్స్టిట్యూట్ ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి భావి భారత పౌరులుగా ఇన్స్టిట్యూట్ దిద్దుతుందని చెప్పి కూడా విశ్వసిస్తూ మరి రాబో రోజుల్లో కూడా ర్యాంకింగ్స్లో కూడా ఈ ఇన్స్టిట్యూట్ మొదటి స్థానంలో నిలవాలని చెప్పి కూడా దేశంలో మరి ఆకాంక్షిస్తూ మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ నిర్మాణంలో భాగస్వాములైన మన డైరెక్టర్ గారికి, చైర్మన్ గారికి, అందరికి కూడా పేరు పేరు నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.